హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2018లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక కామెడీ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే ఫాద్ ఫాసిల్, శ్రీనివాసన్ మరియు నిఖిల విమల్ కలిసి నటించినటువంటి నాన్ ప్రకాశన్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మనం రీసెంట్ గానే మరో రెండు కొత్త ఛానల్స్ ని కూడా క్రియేట్ చేసి వాటిలో కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ని అప్లోడ్ చేస్తున్నాం. ఆ ఛానల్స్ లింక్స్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇవ్వడం జరిగింది. సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోస్ ని ఎంజాయ్ చెయ్యండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓపెన్ చేస్తే ప్రకాశన్ అనే వ్యక్తి ఫాదర్ ఒక స్కూల్లో టీచర్ గా వర్క్ చేసి ఉంటాడు. వాళ్ళ నాన్న ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉండరు. ప్రకాశన్ డాక్టర్ కావాలి అనుకుని ఉంటాడు, కానీ డాక్టర్ అవ్వలేకపోతాడు. నర్సింగ్ చేసి అంతటితో సరిపెట్టుకుని ఉంటాడు. కానీ హాస్పిటల్ కి వెళ్లి నర్సు పని చేయడం ప్రకాశానికి అస్సలు ఇష్టం లేదు. నర్సింగ్ జాబ్ కేవలం ఫిమేల్స్ కోసమే అని ప్రకాశన్ ఫీల్ అవుతూ ఉంటాడు. అలాగే ఆ జాబ్ కి అంత మనీ కూడా రాదు. అందువల్ల మనీ ఎక్కువగా వచ్చే పనిని ఏదైనా చెయ్యాలి అని ప్రకాశన్ అనుకుంటూ ఉంటాడు. ప్రకాశన్ తప్ప అతని ఇంట్లో వాళ్ళు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ప్రకాశన్ అమ్మ వదిన స్టిచ్చింగ్ పని చేస్తూ ఉంటారు. ప్రకాశన్ అన్న ఒక షాప్ ఓపెన్ చేసి సంపాదిస్తూ ఉంటాడు. ప్రకాశన్ ఎల్డర్ సిస్టర్ హస్బెండ్ దుబాయ్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ప్రకాశన్ తన పేరుని పిఆర్ ఆకాష్ గా చేంజ్ చేసుకుంటాడు. ఆ తర్వాత అందరికీ తన పేరు ఆకాశ్ అని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కాబట్టి మనం కూడా ఇప్పటి నుంచి అతన్ని ఆకాశ్ అని పిలుచుకుందాం. ఒకరోజు ఆకాశ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిని చూడడానికి వెళుతూ ఆకాశ్ ని కూడా తనతో పాటే తీసుకుని వెళ్తాడు. తన ఫ్రెండ్ పెళ్లి చూపులకి వెళ్లిన ఆ అమ్మాయి చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే ఆ అమ్మాయి పేరెంట్స్ చాలా ధనవంతులు. ఆకాశ్ ఫ్రెండ్ పెళ్లి ఒక మంచి డబ్బున్న అమ్మాయితో జరగబోతూ ఉంటుంది. ఆ అమ్మాయిని చూసి రిటర్న్ వెళ్లేటప్పుడు ఆకాశ్ తన ఫ్రెండ్ ని చూసి, ఈ అమ్మాయి నీకు తగిన జోడీ కాదు, అలాగే ఆ అమ్మాయి నీ ఇంట్లో అడ్జస్ట్ అవ్వలేదు అని ఆకాశ్ తన ఫ్రెండ్ తో ఆ అమ్మాయి గురించి అంతా నెగిటివ్ గా చెప్తాడు. ఫైనల్ గా ఆకాశ్ ఫ్రెండ్ ఆ అమ్మాయిని రిజెక్ట్ చేస్తాడు. ఇదంతా కూడా ఆకాశ్ కావాలనే జలసీతో చేస్తాడు. అయితే ఆ తర్వాత ఆకాశ్ ఆ అమ్మాయినే ప్రతి చోట ఫాలో అవుతూ ఉంటాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది అని ఆకాశ్ అనుకుంటూ తననే ఫాలో అవుతూ ఉంటాడు. అయితే ఆ అమ్మాయి ఆకాశ్ ని చూసి, ఇప్పటి నుంచి నువ్వు నన్ను ఫాలో అయితే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అంటుంది. ఆ మాటలు విన్న ఆకాశ్ అప్పటి నుంచి ఆ అమ్మాయిని ఫాలో అవ్వడం ఆపేస్తాడు. ఆ తర్వాత ఆకాశ్ ని కలవడానికి ఒకరోజు తన కాలేజీ టైం గర్ల్ ఫ్రెండ్ సోమాలి వస్తుంది. ఆకాశ్ ఆ అమ్మాయితో కాలేజీ అయినప్పటి నుంచి అస్సలు మాట్లాడి ఉండడు. తను కూడా ఆకాశ్ తో పాటు నర్సింగ్ చేసి ఉంటుంది. సోమాలి ఆకాశ్ ని చూసి, నాకు జర్మనీలో నర్సింగ్ జాబ్ దొరికింది, నా శాలరీ దాదాపు నెలకి 3 లక్షలు ఉంటుంది, వీసా వచ్చిన వెంటనే వెళ్లిపోతాను అని చెప్తుంది. అందుకే నేను ఫారెన్ వెళ్లడానికంటే ముందు నా పాత ఫ్రెండ్స్ అందరినీ కలవడానికి వచ్చాను అని చెప్తుంది. ఆ మాటలు విన్న ఆకాశ్ సోమాలి జాబ్ జర్మనీలో వచ్చింది అని రాత్రంతా ఆకాశ్ కి నిద్ర పట్టకుండా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో ఆకాశ్ కూడా జర్మనీ వెళ్లి నర్సింగ్ జాబ్ చెయ్యాలి అని డిసైడ్ అయ్యి, అందువల్ల ఆ పని కోసమే ఆకాశ్ తన ఫాదర్ స్టూడెంట్ అయినటువంటి గోపాల్ అనే వ్యక్తిని కలవడానికి వెళ్లాలి అనుకుంటాడు. ఎందుకంటే గోపాల్ ఏజెంట్ ద్వారా ఈ పనిని చేస్తూ ఉంటాడు. అతనొక్కడే జర్మనీ వెళ్లాలంటే ఆకాశ్ కి ఏం చెయ్యాలో చెప్తాడు అని తెలిసి ఆకాశ్ వెంటనే గోపాల్ దగ్గరికి వెళ్లి గోపాల్ ని కలిసి, నేను జర్మనీకి వెళ్లాలనుకుంటున్నాను, అందుకోసం నేనేం చెయ్యాలో ప్లీజ్ నాకు చెప్పండి అని అడుగుతాడు. ఆ మాటలు విన్న గోపాల్, జర్మనీలో జాబ్ చెయ్యాలంటే ముందుగా నీకు జర్మన్ రావాలి, ఒకవేళ నువ్వు జర్మనీలో జాబ్ చేసే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మాత్రం ఆమె హస్బెండ్ గా నువ్వు చాలా ఈజీగా జర్మనీకి వెళ్లవచ్చు అని చెప్తాడు. గోపాల్ మాటలు విన్న ఆకాశ్ బాగా ఆలోచించి ఆ రోజు సాయంత్రానికి ఒక డిసిషన్ తీసుకుంటాడు. ఆ తర్వాత ఆకాశ్ మళ్ళీ గోపాల్ ని కలిసి, నేను జర్మనీ వెళ్లడానికి జర్మన్ క్లాసెస్ లో జాయిన్ అయ్యాను, మా ఊరు నుంచి రోజు అప్ అండ్ డౌన్ చెయ్యాలి, మా ఊరు ఇక్కడికి చాలా దూరంగా ఉంది, సో నేను ఇక్కడే మీ దగ్గర ఉండవచ్చా అని అడుగుతాడు. గోపాల్ కేవలం ఎందుకు ఉండనిస్తాడు అంటే, గోపాల్ 8th క్లాస్ లో ఉన్నప్పుడు టూర్ వెళ్లడానికి మనీ ఉండవు, స్కూల్లో అందరూ కూడా ఆ టూర్ కి వెళుతూ ఉంటారు. ఇదంతా చూసిన ఆకాశ్ ఫాదర్ తన జాబ్ లో నుంచి గోపాల్ కి మనీ ఇచ్చి తనని టూర్ కి పంపించి ఉంటాడు. అందుకే గోపాల్ ఇప్పుడు ఆకాశ్ ని తన ఇంట్లో ఉండనిస్తాడు. ఆ తర్వాత ఆకాశ్ సోమాలికి ఇంతకు ముందు జరిగిన వాటన్నిటికీ సారీ అని ఒక మెసేజ్ చేస్తాడు. ఆ తర్వాత సోమాలిని ఒకసారి బయట కలుద్దామని ఆకాశ్ పిలుస్తాడు. నిజానికి సోమాలి ఇల్లు కూడా ఆకాశ్ ఉండే ఊర్లోనే ఉంటుంది. ఆ తర్వాత ఆకాశ్ సోమాలిని కలిసి ప్రపోజ్ చేసి, నేను ఎప్పుడు నిన్ను ప్రేమించేవాడిని, నేను నిన్ను చూసిన రోజు నుంచే నా గుండె వేగంగా కొట్టుకుంటూ ఉండేది అని చెప్తాడు. ఆకాశ్ మాటలు విని సోమాలి సిగ్గుపడుతుంది. ఆ తర్వాత ఆకాశ్ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆ తర్వాత సోమాలి ఆకాశ్ ఇద్దరూ కలిసి బాగా టైం ని స్పెండ్ చేస్తూ ఉంటారు. ఒకరోజు టైం
టైం చూసుకుని ఆకాశ్ సోమాలిని చూసి, నువ్వు జర్మనీకి వెళ్లిపోతే ఇక్కడ నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలను? ఒక్క క్షణం కూడా నిన్ను విడిచి నేను ఉండలేను. మనం ఎప్పుడో ఒకసారి పెళ్లి చేసుకోవాల్సిందే, కాబట్టి ఫార్మాలిటీ కోసం మనం ఇద్దరం రిజిస్టర్ మ్యారేజ్ ఎందుకు చేసుకోకూడదు? అలా చేసుకుంటే నీ వీసా వల్ల హస్బెండ్ లాగా జర్మనీకి రావచ్చు అని చెప్తాడు. ఆకాశ్ చెప్పిన మాటలకి సోమాలి కూడా ఒప్పుకుంటుంది. కానీ ఇప్పుడే ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది. సోమాలి ఫాదర్ వాళ్ళు రిలేషన్షిప్ ని అస్సలు ఒప్పుకోరు, ఎందుకంటే అతను ఒక క్రిస్టియన్. అందువల్ల సోమాలి ఫాదర్ ఒక క్రిస్టియన్ తోనే సోమాలి పెళ్లి చెయ్యాలి అనుకుంటూ ఉంటాడు. ఇదంతా సోమాలి ఆకాశ్ కి చెప్పిన తర్వాత ఆకాశ్ సోమాలిని చూసి, నేను క్రిస్టియన్ అనే మీ నాన్నకి చెప్పు, నా ఫ్యామిలీ గురించి అడిగితే నేను చర్చిలో లేదా అనాథాశ్రమంలో పెరిగాను అని చెప్పు అని అంటాడు. నిజానికి ఆకాశ్ ప్లాన్ సోమాలి ద్వారా జర్మనీకి వెళ్లి అక్కడ జాబ్ దొరికిన తర్వాత సోమాలిని వదిలేయాలి, బాగా సెటిల్ అయ్యాక సొంత ఊరికి తిరిగి వచ్చి ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని ప్రశాంతంగా జీవించాలి అని ఆకాశ్ కి వేరే ప్లాన్ ఉంటుంది. ఈ ప్లాన్ అంతా ఆకాశ్ గోపాల్ కి చెప్తాడు. అప్పుడే గోపాల్ ఫ్యామిలీ గోపాల్ దగ్గరికి వస్తుంది. మరో పక్క సోమాలి ఆకాశ్ చెప్పిన విధంగానే తన ఇంట్లో చెప్తుంది. సోమాలి తన ఫ్యామిలీకి ఆకాశ్ పేరు సెల్విస్టర్ అని చెప్పి ఉంటుంది. ఆకాశ్ సోమాలి ఫ్యామిలీని కలవగానే ఇంప్రెస్ చేస్తాడు, వాళ్ల కోసం కొన్ని పనులు కూడా చేస్తాడు. ఆకాశ్ సోమాలి తన ఫ్యామిలీతోనే ఎక్కువగా టైం ని స్పెండ్ చేస్తాడు. ఫైనల్ గా సోమాలి ఫ్యామిలీ కూడా ఆకాశ్ మరియు సోమాలిల రిలేషన్షిప్ ని యాక్సెప్ట్ చేస్తారు. ఆ తర్వాత ఆకాశ్ కి వీసా రావాలి అంటే సోమాలికి ఇంకా 3 లక్షలు అవసరం ఉంది అని తెలుస్తుంది. ఆ మనీ కోసం సోమాలి ఫాదర్ తన ఇంటిని బ్యాంక్ దగ్గర తాకట్టు పెట్టాలి అనుకుని ఉంటాడు. నిజానికి ఆ ఇల్లు సోమాలి ఆంటీది, కానీ ఆమె ఆ ఇల్లు సోమాలి ఫ్యామిలీకి విడిచిపెట్టి తను ఇటలీకి వెళ్లి నన్ను అయి ఉంటుంది. ఇప్పుడు ఆమె సైన్ లేకుండా ఆ ఇంటిని సోమాలి ఫాదర్ తాకట్టు పెట్టలేడు. ఇంకొక ప్రాబ్లం ఏమిటి అంటే ఆమె ఇటలీ నుంచి నెక్స్ట్ మంత్ మాత్రమే వస్తూ ఉంటుంది, అప్పటికి వీసా ఫైనల్ డేట్ కూడా అయిపోతుంది. అందువల్లనే ఇవన్నీ తలుచుకుని సోమాలి ఏడుస్తూ ఉంటుంది. సోమాలిని చూసిన ఆకాశ్ ఏడవద్దు అని చెప్పి, నేను ఆ 3 లక్షలు ఎలాగోలా తెచ్చిస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత ఆ మనీ కోసం ఆకాశ్ ముందుగా తన బైక్ ని అమ్మేస్తాడు. అయినా కూడా తనకి ఇంకా మనీ చాలా అవసరం ఉంటుంది. అందువల్ల ఆకాశ్ తన అన్న అక్కల దగ్గర మనీ అడగడానికి వెళ్తాడు. కానీ వాళ్ళు ఆకాశ్ కి మనీ ఇవ్వడానికి ఒప్పుకోరు. కానీ ఆకాశ్ వాళ్ళ అమ్మని అడగగానే ఆకాశ్ వాళ్ళ అమ్మ మరియు వదిన కలిసి సంపాదించిన మనీని ఆకాశ్ వాళ్ళ అమ్మ ఆకాశ్ కి ఇస్తుంది. అయినా కూడా మనీ ఇంకా తక్కువగానే ఉంటాయి. అందువల్ల మిగతా మనీ కోసం ఆకాశ్ గోపాల్ దగ్గరకు వెళ్తాడు. అప్పుడు గోపాల్ ఆకాశ్ ని చూసి, నా దగ్గర మనీ లేదు, ఒకవేళ ఉండి ఉంటే నేను నీకు ఇచ్చేవాణ్ణి అని చెప్తాడు. అప్పుడు ఆకాశ్ గోపాల్ ని చూసి, మీ వైఫ్ నెక్లెస్ ఉంది కదా, దాన్ని తాకట్టు పెట్టి మనీ ఇవ్వచ్చు, సోమాలి ఆంటీ రాగానే మీ మనీ మీకు తిరిగి ఇస్తాను అని చెప్పి మళ్ళీ తన నాన్న గోపాల్కి చేసిన సహాయాన్ని గుర్తు చేస్తాడు. ఫైనల్ గా గోపాల్ ఆ పని చేయడానికి రెడీ అవుతాడు. ఆ తర్వాత తన భార్య నుంచి దొంగతనంగా నెక్లెస్ ని తీసుకుని గోపాల్ తాకట్టు పెడతాడు. అలా వచ్చిన మనీని గోపాల్ ఆకాశ్ కి ఇస్తాడు. మొత్తం మనీని ఆకాశ్ తీసుకుని వెళ్లి సోమాలి ఫాదర్ కి ఇస్తాడు. ఇదంతా చూసిన సోమాలి తన ఫ్యామిలీ మొత్తం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే నెక్లెస్ ని గోపాల్ ఏం చేశాడో తొందరలోనే గోపాల్ వైఫ్ కి తెలిసిపోతుంది. అయితే ఆకాశ్ ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా బాగా రెడీ అయ్యి సోమాలిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి వెళుతూ ఉండగా సోమాలి ఆకాశ్ కి కాల్ చేసి, మా నాన్నకి చెస్ట్ పెయిన్ కారణంగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు అని చెప్తుంది. ఆ తర్వాత వెంటనే సోమాలి ఫాదర్ ని చూడడానికి ఆకాశ్ హాస్పిటల్కి వెళ్తాడు. నిజంగానే సోమాలి ఫాదర్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటాడు. అతనికి కొన్ని టెస్టులు చేయాల్సి ఉంటుంది. అప్పుడు సోమాలి ఆకాశ్ ని చూసి, నేను జర్మనీకి వెళ్ళను అని అంటుంది. అప్పుడు ఆకాశ్ సోమాలిని చూసి, నువ్వు వెళ్ళు, నేను మీ నాన్నని ఇక్కడే ఉండి చూసుకుంటాను, మన పెళ్లి ఇప్పుడు కాకపోతే ఏమైంది, నువ్వు అక్కడికి వెళ్లి జాబ్ చేసి సెటిల్ అయిన తర్వాత కొన్ని రోజులకి తిరిగి వచ్చి మనం ఇద్దరం పెళ్లి చేసుకుని వెళ్లిపోదామని చెప్తాడు. ఆకాశ్ చెప్పిన మాటలు విని సోమాలి జర్మనీకి వెళ్తుంది. ఆ తర్వాత నుంచి ఆకాశ్ సోమాలి ఫ్యామిలీ బాగోగులు చూసుకోవడం మొదలు పెడతాడు. కానీ సోమాలి జర్మనీ వెళ్లినప్పటి నుంచి ఆకాశ్ తో ఇప్పటి వరకు అసలు మాట్లాడే ఉండదు. కానీ ట్విస్ట్ ఏమిటి అంటే, సోమాలి జర్మనీ వెళ్ళగానే అక్కడ ఒక జర్మన్ ని పెళ్లి చేసుకుని ఉంటుంది. అదే విషయాన్ని సోమాలి ఫ్యామిలీ వాళ్ళు ఆకాశ్ కి చెప్పి క్షమించమని అడుగుతారు. ఆకాశ్ వాళ్ళని బాగా కేరింగ్ గా చూసుకోవడం చూసి సోమాలి పేరెంట్స్ కూడా చాలా సిగ్గుపడుతూ ఉంటారు. అది మొత్తం విన్న ఆకాశ్ చాలా బాధపడుతూ ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాక వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పటి నుంచి ఆకాశ్ సోమాలి ఫ్యామిలీని వదిలేస్తాడు. అక్కడతో ఈ సీన్ కట్ అవుతుంది. ఆ తర్వాత నుంచి ఆకాశ్ గోపాల్ నుంచి తప్పించుకుని తిరుగుతూ ఉంటాడు. అందువల్ల ఆకాశ్ బస్సులో ఉండగా గోపాల్ బస్ ఆపి ఆకాశ్ ని పట్టుకుంటాడు. ఆ తర్వాత ఆకాశ్ గోపాల్ ని చూసి, నాకు మోసం జరిగింది, మీరేమీ బాధపడకండి, ఎందుకంటే సోమాలి ఆంటీ ఇటలీ నుంచి తిరిగి వచ్చాక మీ మనీ నీకు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్తాడు. గోపాల్ కి ఆకాశ్ చెప్పిన మాటల మీద అస్సలు నమ్మకం ఉండదు.
అందువల్ల గోపాల్ కూడా ఆకాశ్ తో పాటు సోమాలి ఫ్యామిలీని కలవడానికి వెళ్తాడు. అప్పుడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే ఆ ఇల్లు సోమాలి సొంత ఇల్లు కాదు అని తెలుస్తుంది. ఆ ఇంటికి రెంట్ కొన్ని నెలలుగా కట్టకుండా చెప్పా పెట్టకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు అని తెలుస్తుంది. అంటే ఏదైతే ఆకాశ్ చెయ్యాలనుకున్నాడో అదంతా సోమాలి మరియు తన ఫ్యామిలీ కలిసి చేసి ఉంటారు. ఇదంతా చూసి గోపాల్ బాగా నవ్వి ఇప్పటి నుంచి నువ్వు నాకు పని చేసి పెట్టాలి అని అంటాడు. ఆకాశ్ కూడా మనీ తిరిగి ఇవ్వలేడు కాబట్టి వేరే దారి లేక అందుకు ఒప్పుకుంటాడు. అప్పటి నుంచి గోపాల్ ఆకాశ్ తో పొలం కార్మికుల్లాగా అన్ని పనులు కష్టమైన పనులన్నీ చేయిస్తూ ఉంటాడు. ఆకాశ్ ఏమీ చేయలేకపోతూ ఉంటాడు. అలా ఒకరోజు గోపాల్ ఆకాశ్ ని చూసి నువ్వు నర్సింగ్ చేసావు కదా, నా దగ్గర ఒక నర్సింగ్ పని ఉంది. ఆ పని ఏమిటంటే ఒక 10th class అమ్మాయికి ఇంజెక్షన్స్ అన్ని కూడా టైం టు టైం ఇవ్వాలి, దానికి బదులుగా నీకు మంచి శాలరీ ఉంటుంది, ఫుడ్ మరియు షెల్టర్ అన్ని దొరుకుతాయి, నువ్వు నా నెక్లెస్ ని తెచ్చి ఇచ్చిన వెంటనే నువ్వు ఫ్రీ అవుతావు, ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని చెప్తాడు. ఆకాశ్ కూడా దానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత గోపాల్ చెప్పినట్లుగా ఆకాశ్ రేచల్ అనే ఒక లేడీ ఇంటికి వెళ్తాడు. ఆమె తన కూతురు కోసం ఆకాశ్ ని హైర్ చేసుకుని ఉంటుంది. ఆమె ఒక స్కూల్ ప్రిన్సిపాల్ కూడా. అలాగే రేచల్ ఇల్లు చాలా పెద్దది. రేచల్ ఆకాశ్ ని చూసి నువ్వు నా కూతురు టీనాని చూసుకోవాలి, తనకి టైం టు టైం మెడిసిన్ ఇవ్వాలి, అలాగే నువ్వు తను జంక్ ఫుడ్ తినకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, ఏదో విధంగా తను జంక్ ఫుడ్ తెప్పించుకుని తింటూ ఉంటుంది అని చెప్తుంది. ఆ తర్వాత ఆకాశ్ రేచల్ ని చూసి మీరేమీ బాధపడకండి, నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్తాడు. ఆ తర్వాత ఆకాశ్ రేచల్ ఇంటిని చూస్తూ ఉండగా అప్పుడే ఎవరో ఆకాశ్ ని వెనక నుంచి తోస్తారు. ఆకాశ్ భయపడి వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది, తన పేరు శృతి. ఆమె రేచల్ కూతురు టీనాకి బర్గర్స్ ని ఇవ్వడానికి వచ్చి ఉంటుంది. శృతి ఆకాశ్ ని సైలెంట్ గా ఉండమని చెప్తుంది. అయితే ఆకాశ్ గట్టిగా అరుస్తాడు, అందువల్ల శృతి అక్కడి నుంచి పారిపోతుంది. ఆ తర్వాత ఆకాశ్ వెళ్లి టీనాని కలుస్తాడు. ఆకాశ్ వెంటనే టీనాని చూసి పెద్ద పెద్ద హాస్పిటల్ నేమ్స్ చెప్పి నేను ఈ హాస్పిటల్స్ అన్నిట్లో పనిచేశాను అని చెప్తూ ఉండగా ఆకాశ్ వెనకాల టీనా కుక్కని వదిలేస్తుంది. ఆ కుక్క ఆకాశ్ ని తరుముతుంది. ఆ కుక్కకు భయపడిపోయి ఆకాశ్ వెంటనే వెళ్లి ఒక చెట్టు పైకి ఎక్కుతాడు. టీనా ఆకాశ్ ని ఎందుకు ఇలా చేసింది అంటే ఆకాశ్ శృతిని బర్గర్స్ తీసుకురాకుండా అడ్డుకున్నందుకు, అలాగే శృతిని అక్కడి నుంచి పంపించేసినందుకు టీనా కోపంతో ఆకాశ్ మీదకి కుక్కని వదులుతుంది. ఆ తర్వాత ఆకాశ్ ఆ కుక్క నుంచి బయటపడి అక్కడి నుంచి ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. కానీ గోపాల్ అంత తొందరగా ఆకాశ్ ని వదిలిపెట్టాడు కదా, అందువల్ల గోపాల్ ఆకాశ్ ని మళ్లీ రేచల్ ఇంటికి తీసుకుని వెళ్లి అక్కడ వదిలిపెట్టి తిరిగి వస్తూ ఆకాశ్ ని చూసి ఇప్పటి నుంచి నువ్వు అలా పారిపోయి వస్తే నేను మీ అమ్మకి అంతా చెప్తాను అని బెదిరిస్తాడు. ఆ తర్వాత టీనా పని మనిషి ఆకాశ్ ని చూసి కుక్క కరవని మొదటి నర్సువు నువ్వే, ఇప్పటి వరకు ఆ కుక్క చాలా మందిని కరిచింది, అందువల్లనే రేచల్ మేడం ఒక మేల్ నర్స్ ని పనిలో పెట్టింది, అందువల్ల నువ్వు చెట్టెక్కి ఆ కుక్క నుంచి బతికిపోయావు అని చెప్తుంది. అది మొత్తం విన్న తర్వాత ఆకాశ్ ఆ ఇంటి నుంచి బయటికి రావడం చాలా కష్టమని అర్థం చేసుకుంటాడు. అందువల్ల ఆకాశ్ వెంటనే టీనా దగ్గరకు వెళ్లి శృతిని పారిపోయేలా చేసినందుకు నన్ను క్షమించు అని అడుగుతాడు. ఆ తర్వాత ఆకాశ్ వెంటనే టీనాని చూసి ఇప్పటి నుంచి నీకే ఫుడ్ కావాలన్నా నాకు సైలెంట్ గా మెసేజ్ చెయ్యి, నేనే నీకోసం ఫుడ్ ని తీసుకుని వస్తా అని చెప్తాడు. అది విన్న టీనా వెంటనే ఆకాశ్ ని శృతి దగ్గర బర్గర్ ని తీసుకురమ్మని చెప్పి శృతి దగ్గరకి పంపిస్తుంది. ఆ తర్వాత ఆకాశ్ శృతి ఇంటికి వెళ్లగా శృతి దగ్గర బర్గర్ ని తయారు చేసే అంత టైం ఉండదు, ఎందుకంటే శృతి ఇంట్లో తనొక్కటే పనిచేస్తూ ఉంటుంది. బర్గర్ ని అమ్మడంతో పాటు కూరగాయల్ని పండించి వాటిని మార్కెట్ లో కూడా అమ్ముతూ ఉంటుంది. అలా వచ్చిన మనీతో తన బ్రదర్ ని సిస్టర్ ని కూడా చూసుకుంటూ ఉంటుంది. కానీ ఆకాశ్ ఎలాగైనా బర్గర్ ని తీసుకుని వెళ్ళాలి అని ఆలోచించి అక్కడే కూర్చుని ఉంటాడు. అందువల్ల శృతి ఫైనల్ గా బర్గర్ ని ప్రిపేర్ చేసి ఆకాశ్ కి ఇస్తుంది. ఆకాశ్ వెంటనే ఆ బర్గర్ ని తీసుకుని టీనా దగ్గరికి వెళ్తాడు. దాంతో టీనా ఆకాశ్ తో చాలా సంతోషంగా ఉంటుంది. అప్పటి నుంచి టీనా మరియు ఆకాశ్ ల మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. టీనా ఆకాశ్ ని చూసి మా అమ్మని ఇలా ఒంటరిగా చూస్తుంటే చాలా బాధగా ఉంది, మా అమ్మ నాన్నలకి మధ్య బాగా గొడవలు జరిగాయి, అందువల్ల మా నాన్న మమ్మల్ని వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడు, అప్పటి నుంచి అసలు కాంటాక్ట్ చేయలేదు, ఎక్కడ ఉన్నాడో ఏ పరిస్థితుల్లో ఉన్నాడో తెలియదు అని చెప్తుంది. ఆ రోజు రాత్రి ఆకాశ్ నిద్రపోతున్నప్పుడు పని మనిషి ఆకాశ్ దగ్గరికి వచ్చి టీనాకి చాలా వామిటింగ్స్ అవుతున్నాయి అని చెప్తుంది. ఆ వామిటింగ్స్ ఎందుకు అవుతున్నాయో దానికి కారణం ఆకాశ్ కి బాగా తెలుసు, అందువల్ల ఆకాశ్ వెంటనే టీనాకి ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెడతాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆకాశ్ శృతిని కలుస్తాడు. శృతి తను పండించిన వెజిటబుల్స్ ని అమ్మడానికి వచ్చి ఉంటుంది. ఆ తర్వాత ఆకాశ్ శృతిని చూసి నువ్వు మీ ఫ్యామిలీ బాధ్యతని నువ్వు ఎలా మోస్తున్నావు, ఆ బాధ్యత లేకపోతే నువ్వు ఇంకా బహుశా ఎక్కువగా సంపాదించి ఉండవచ్చు
చేసుకోవచ్చు కదా అని అంటాడు. అప్పుడు శృతి, మనం బాగా జీవించాలంటే ఎక్కువ మనీ అవసరం లేదు, మన లైఫ్ ని వేరే వాళ్ళ లైఫ్ తో కంపేర్ చేసుకున్నప్పుడు అసలు ప్రాబ్లం వస్తుంది అని ఒక మంచి మాట చెప్తుంది. శృతి మాటలు విన్న తర్వాత ఆకాశ్ శృతిని అలా చూస్తూనే ఉండిపోతాడు. ఆ తర్వాత ఆకాశ్ శృతి ఇద్దరు మాట్లాడుకుంటూ రోడ్డు మీద నడిచి వెళుతూ ఉంటారు. అప్పుడే ఒక వ్యక్తి వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేస్తాడు. నిజానికి ఆ అబ్బాయికి ఆకాశ్ మరియు శృతి లవర్స్ అని అనిపిస్తుంది. అది విన్న తర్వాత ఆకాశ్ ఆ అబ్బాయిని బాగా తిడతాడు. శృతి ఇంకా చాలు ఆపు అని చెప్తుంది. ఆ తర్వాత ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోతారు. కానీ ఆకాశ్ ముందుకు వెళ్లగానే ఆ అబ్బాయి ఆకాశ్ ని తన్నడానికి కొంతమంది మనుషుల్ని తీసుకుని వచ్చి ఉంటాడు. వాళ్ళని చూడగానే ఆకాశ్ అక్కడి నుంచి పారిపోతాడు. అయినా కూడా వాళ్ళందరూ ఆకాశ్ వెనకాలే పడతారు. కానీ ఫైనల్ గా ఆకాశ్ వాళ్ళ నుంచి తప్పించుకుని శృతి ఇంటికి వెళ్తాడు. ఇదంతా శృతి చూస్తుంది. అప్పుడు ఆకాశ్, నేను వాళ్ళని బాగా కొట్టాను, వాళ్ళల్లో ఒకరు పోలీసులకి కాల్ చేశారు, అందువల్ల నేను అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వచ్చాను అని చెప్తాడు. కానీ నిజానికి ఏం జరిగి ఉంటుందో శృతికి అర్థమయ్యి నవ్వి వెంటనే ఆకాశ్ ని చూసి తాగడానికి వాటర్ ఇచ్చి వేరే దారిలో వెళ్లమని చెప్తుంది. ఆ తర్వాత ఆకాశ్ టీనా ఇంటికి వెళ్లగానే టీనా ఆకాశ్ ని చూసి, వాళ్ళు నిన్ను ఎక్కువగా కొట్టలేదు కదా అని అడుగుతుంది. అంటే శృతి టీనాకి అంతా చెప్పేసి ఉంటుంది. ఆ తర్వాత టీనా ఆకాశ్ ని చూసి, గత 6 నెలల నుంచి నేను స్కూల్ కి వెళ్లలేదు, అప్పటి నుంచి శృతి నా క్లోజ్ ఫ్రెండ్ అయ్యింది, తను ప్రతి విషయాన్ని నాతో షేర్ చేస్తుంది అని చెప్తుంది. అప్పుడు ఆకాశ్ నవ్వుతూ, నేను మా కాలేజీలో రన్నింగ్ రేస్ మరియు లాంగ్ జంప్ ఛాంపియన్ ని, అందువల్ల నేను వాళ్ళ నుంచి బయటపడడంలో సక్సెస్ అయ్యాను అని చెప్తాడు. ఆ మాటలు విని టీనా చాలా నవ్వుతుంది. ఆ తర్వాత టీనా ఆకాశ్ ని చూసి, నా ప్రతి బర్త్డే రోజు నాన్న ఎక్కడికో ఒక చోటకి తీసుకుని వెళ్లేవాడు, లండన్, ప్యారిస్, జర్మనీ అని చెప్తుంది. జర్మనీ అనే మాట వినగానే ఆకాశ్ టీనాని చూసి, నేను కూడా జర్మనీ వెళ్లేవాడినే, కానీ కొన్ని కారణాల వల్ల వెళ్లలేకపోయాను. నువ్వు ఇవన్నీ చూసావా, వీటన్నిట్లో నీకు ఏది బాగా నచ్చుతుంది అని అడుగుతాడు. దానికి టీనా, ఎక్కడ ప్రెజెంట్ నేను ఉన్నానో అదే, అంటే కేరళ, ఇక్కడ నది, సముద్రాలు, కొండలు అన్నీ ఉన్నాయి అని చెప్తుంది. ఆకాశ్ మాత్రం ఇతర దేశాలకి వెళ్లాలని చాలా ఆరాట పడుతూ ఉంటాడు. కానీ ఆకాశ్ తన దేశంలో ఉన్న అందాలని ఇంతవరకు చూసి ఉండడు. ఆ తర్వాత ఒకరోజు టీనా ఆకాశ్ ఇద్దరు బ్యాడ్మింటన్ ఆడుతూ ఉండగా అప్పుడు టీనా బాగా అలసిపోతుంది. అలా మాటల్లో టీనా ఆకాశ్ ని చూసి, నేను చనిపోయే ముందు మా నాన్నని ఒక్కసారైనా చూడాలనుకుంటున్నాని అంటుంది. ఆ మాటలు విన్న ఆకాశ్ మాత్రం, నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు, నీ ఎదురుగా పూర్తి జీవితం ఉంది, ఒక్కసారి కాదు 1000 సార్లు నువ్వు మీ నాన్నని చూస్తావు అని అంటాడు. దానికి టీనా నవ్వుతూ, నీకు తెలియదనుకుంటా, నేను తొందరగా చనిపోబోతున్నాను అని చెప్తుంది. టీనా అలా చెప్తూ ఉండగానే తన చెవిలో నుంచి రక్తం కారుతూ ఉండడాన్ని ఆకాశ్ చూస్తాడు. దాంతో ఆకాశ్ వెంటనే డాక్టర్ ని పిలుస్తాడు. ఆ డాక్టర్ టీనాని చూసిన తర్వాత తనకి ఇంజెక్షన్స్ ఇస్తాడు. అప్పుడు ఆకాశ్ డాక్టర్ ని చూసి, అసలు టీనాకి ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు డాక్టర్, టీనా బ్రెయిన్ లో ఒక ట్యూమర్ ఉంది, ఇప్పుడు దాన్ని ట్రీట్ చేయలేని స్టేజ్ లోకి వెళ్ళింది, దానికి ట్రీట్మెంట్ ప్రపంచంలో ఎక్కడా లేదు, ఈ అమ్మాయి ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు, అందువల్ల ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు. ఇదంతా తెలుసుకున్న తర్వాత ఆకాశ్ కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతాయి. అది చూసిన టీనా, నా మీద జాలి పడడం నాకు ఇష్టం లేదు, అందువల్లనే నేను అమ్మని బలవంతంగా స్కూల్కి పంపించాను, నన్ను 24 గంటలు చూస్తూ ఏడుస్తూనే ఉంటుంది, అందువల్ల తన స్కూల్కి వెళితే అక్కడ బిజీగా ఉండడం వల్ల నా గురించి మర్చిపోయి కొంచెం సంతోషంగా ఉంటుంది అని, అమ్మను నేను బలవంతంగా స్కూల్కి పంపించాను అని చెప్తుంది. అప్పుడు ఆకాశ్ టీనాని చూసి, అమెరికాలో ఒక అబ్బాయికి క్యాన్సర్ వచ్చింది, కేవలం 1 మంత్ మాత్రమే బ్రతుకుతాడని డాక్టర్ చెప్పాడు. ఇదంతా విని ఆ అబ్బాయి, ఇంకా నాకు మిగిలిన లైఫ్ అంతా నేను జీవితంలో చేయవలసిన పనులన్నీ చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. ఆ తర్వాత అతనికి సంతోషం అనిపించింది. ఆ తర్వాత ఆ అబ్బాయి చాలా కామెడీ మూవీస్ ని చూశాడు. 1 మంత్, 2 మంత్ అలా పూర్తిగా 6 మంత్స్ గడిచినా ఆ అబ్బాయికి ఏమీ జరగలేదు. డాక్టర్ చాలా కంగారు పడి ఆ అబ్బాయికి మళ్లీ చెకప్ చేశాడు. అప్పుడు ఆ అబ్బాయి లోపల ఉన్న క్యాన్సర్ పూర్తిగా పోయింది అని తెలిసింది. అతని రోగం కేవలం ఆ అబ్బాయి సంతోషంగా ఉన్నందువల్లనే పూర్తిగా నయమయ్యింది. సంతోషంగా ఉన్నప్పుడు మెటబాలిక్ రేట్ చేంజ్ అవ్వడం వల్ల ఆ అబ్బాయి క్యాన్సర్ తొందరగా తగ్గిపోయింది. అందువల్లే అప్పటి నుంచి హాస్పిటల్లో ఒక లాఫర్ రూమ్ కూడా ఉంటుంది. కాబట్టి టీనా, నువ్వు బాధపడకు, మనమిద్దరం తిరుగుదాం, ఆడదాం, పాడదాం, తిందాం, అన్నీ చేద్దాం, నువ్వు కూడా ఆ అబ్బాయిలాగా తొందరగా క్యూర్ అవుతావేమో, ఎవరికి తెలుసు అని అంటాడు. ఆ తర్వాత ఆకాశ్ టీనాతో చాలా ప్లేసెస్ తిరుగుతాడు. టీనా కూడా చాలా సంతోషంగా ఉంటుంది. టీనా ఆకాశ్ ఒక బోట్ లో వెళుతూ ఉండగా అక్కడ ఆ బోట్ లో ఆకాశ్ సోమాలి తన జర్మనీ హస్బెండ్ తో ఉండడం చూసి ఆమెను వెళ్లి కలుస్తాడు. తన హస్బెండ్ ఇంట్రడక్షన్ తీసుకుని తిరిగి మళ్లీ వచ్చి కూర్చుంటాడు. ఆ తర్వాత సోమాలి ఒంటరిగా ఆకాశ్ ని కలిసి తన మనీని
మనీని తిరిగి ఇస్తుంది. ఆ మనీని ఆకాశ్ తీసుకోవడానికి అస్సలు ఒప్పుకోడు. ఆకాశ్ సోమాలిని చూసి, ఈ మనీ నిన్ను జర్మనీ పంపించడానికి యూజ్ అయ్యాయి, నువ్వు అక్కడికి వెళ్ళావు కదా, ఇంకా వీటి అవసరం నాకు లేదు అని చెప్తాడు. ఆ తర్వాత సోమాలి ఆకాశ్ ని చూసి, కావాలంటే నేను నీకు జర్మనీ వెళ్ళడానికి వీసా అరేంజ్ చేస్తాను అని చెప్తుంది. అప్పుడు ఆకాశ్ దానికి కూడా ఒప్పుకోడు. వెంటనే సోమాలిని చూసి, వీటన్నిటి అవసరం నాకు ఇప్పుడు లేదు, ఇప్పుడు సంతోషంగా ఉండడం తప్ప నాకు ఏ అవసరం లేదు అని చెప్పి ఆకాశ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే ఆకాశ్ చాలా మారిపోవడంతో సోమాలి ఆకాశ్ ని అలానే చూస్తూ ఉండిపోతుంది. ఆ తర్వాత ఆకాశ్ టీనా సంతోషంగా ఉండడానికి టీనా స్కూల్ ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి తీసుకుని వస్తాడు. టీనా బాగా ఎంజాయ్ చేస్తుంది. టైం దొరికినప్పుడల్లా శృతి కూడా టీనాతో టైం ని స్పెండ్ చేస్తూ ఉంటుంది. ఆకాశ్ టీనా బాగోగులు చూస్తూ చాలా సంతోషిస్తూ ఉంటాడు. కానీ ఒకరోజు ఆకాశ్ టీనాకి జోక్ చెప్తూ ఉండగానే సడన్ గా టీనా నవ్వుతూ నవ్వుతూ ప్రాణాన్ని విడిచేస్తుంది. అదంతా చూసిన ఆకాశ్ అసలు టీనా చనిపోయింది అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతాడు. అక్కడ ఉన్న అందరూ టీనా చనిపోయిందని చాలా బాధపడుతూ ఉంటారు. ఆకాశ్ మాత్రం, నేను టీనాని కాపాడలేకపోయాను అని చాలా ఫీల్ అవుతాడు. అయితే ఆకాశ్ టీనా ఆఖరి క్షణాల్లో కూడా నవ్వుతూ ఉండేలాగా చేసి ఉంటాడు. ఆ తర్వాత ఆకాశ్ ఆ ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్లిపోతూ రేచెల్ ని చూసి, టీనా మీ గురించి ఆలోచించి బాధపడుతూ ఉండేది, తను వెళ్లిపోయిన తర్వాత మీరు ఒంటరి అవుతారేమో అని టీనా భయపడుతూ ఉండేది, మీరంటే టీనాకి చాలా ఇష్టం అని చెప్తాడు. ఆకాశ్ చెప్పే మాటలు విని రేచెల్ కూడా చాలా ఏడుస్తుంది. ఆ తర్వాత ఆకాశ్ వెళ్లే ముందు శృతిని కలవడానికి వస్తాడు. ఆకాశ్ శృతిని చూసి, నిన్ను చూశాకే నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను, ఒకవేళ నేను నిన్ను కలవకపోయి ఉంటే జీవితాంతం ప్రపంచాన్ని కొత్త ఆలోచనలతో మంచి దృష్టితో చూడలేకపోయేవాడిని, టీనా నా దగ్గరే శ్వాస విడిచింది, కానీ టీనా ఆఖరి సమయంలో నేను తనని సంతోషంగా ఉండేలాగా చేశాను, తనని బాగా చూసుకున్నాను, అలా చేయడం వల్ల నా మనసు లోపల ఎంతో సంతోషంగా అనిపించింది, ఆ ఫీలింగ్స్ ని నేను నీకు మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను, అందువల్ల ఎంత తక్కువ మనీ వచ్చినా నా కోసం జీవితాంతం సంతోషంగా ఉండే పనినే చేశాను అని చెప్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆకాశ్ ఒక హాస్పిటల్లో నర్స్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఆకాశ్ ని కలవడానికి శృతి హాస్పిటల్ కి వస్తుంది. ఆకాశ్ శృతిని చూసి, చలో క్యాంటీన్లో మంచి ఫుడ్ ని టేస్ట్ చేద్దాం అని చెప్పి ఇద్దరు క్యాంటీన్ వైపు వెళుతూ ఉంటారు. అప్పుడే శృతికి తన ఫ్రెండ్ ఒక అమ్మాయి కనిపిస్తుంది. శృతి ఫ్రెండ్ ఫాదర్ కూడా ఆ హాస్పిటల్లోనే అడ్మిట్ అయి ఉంటాడు. తన ఫ్రెండ్ వాళ్ళ నాన్నని చూడడానికి అక్కడికి వచ్చి ఉంటుంది. అప్పుడు శృతి తన ఫ్రెండ్ ని చూసి వెంటనే ఆకాశ్ ని శృతికి పరిచయం చేస్తూ తన పేరు ఆకాశ్ అని చెప్తుంది. దాంతో ఆకాశ్ వెంటనే, నా పేరు ఆకాశ్ కాదు, ప్రకాశ్ అని చెప్తాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. మీకు ఒక మంచి మూవీని సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు టైం ట్రావెలింగ్ మూవీస్ ఇష్టమైతే మాత్రం ఈ మూవీని అస్సలు వదలొద్దు. అదే హాలీవుడ్ లో 1993 రిలీజ్ అయినటువంటి గ్రౌండ్ హాగ్ డే మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియో లింక్ ని ఈ వీడియో కామెంట్స్ లో మరియు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది, చూసేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.